యేసయ్యకే మహిమ కలుగును గాక. Wherever you are, believe that God will speak to you. మీరు ఎక్కడున్నా నమ్మండి, దేవుడు మీతో మాట్లాడతాడు. Hallelujah. Hallelujah. Today you will hear the voice of the Holy Spirit. యొక్కరు ఈ రోజు మీరు పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వింటారు. Shall we all just stand up and pray wherever we are? మనం కేవలం నిలబడి మనం ఎక్కడున్నా ప్రార్థిద్దామా? Just ask the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని అడగండి. Please Holy Spirit, visit my life. పరిశుద్ధాత్మ దేవా, నా యొక్క జీవితాన్ని దర్శించండి. Change my life. నా యొక్క జీవితాన్ని మార్చండి. Oh, let everything that is not of you leave my life. నాకు సంబంధం కానిది ప్రతి ఒక్కటి నా నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. Holy Spirit, take over this time and speak to us. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయాన్ని తీసుకొని మాతో మాట్లాడండి. We want to listen to your voice. మేము మీ స్వరాన్ని వినాలి. Let changes take place. మా జీవితంలో మార్పు జరుగును గాక. In the name of the Lord Jesus. నజరేయుడు యేసుక్రీస్తు నామములో. In the name of the Lord Jesus Christ. నజరేయుడు యేసుక్రీస్తు నామములో. And I bind every evil spirit in this place. ఈ యొక్క స్థలంలో ప్రతి ఒక్క దురాత్మను నేను బంధిస్తున్నాను. And I release the presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ విడుదల చేస్తున్నాను. Let healings, miracles take place in the name of Jesus. అద్భుతాలు ఆశీర్వాదములు యేసుక్రీస్తు నామములో జరుగును గాక. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Amen. 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 Please be seated. దయచేసి కూర్చోండి. Turn your Bible to Matthew 19 verse 16. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం తీద్దాం. Matthew 19 verse 16. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ. Someone came to Jesus and said like this. ఒక ఇదిగో ఒకడు ఆయన యద్దకు వచ్చి. Teacher, what good thing shall I do that I may obtain or receive eternal life? బోధకుడు అనిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెనని ఆయన అడిగాడు. Jesus was in ministry. యేసయ్య ఒక పరిచర్యలో ఉన్నాడు. He was healing people. ఆయన ప్రజలను స్వస్థపరుస్తున్నాడు. He was sharing the good news of God. సువార్తను ప్రకటిస్తున్నాడు. Lives are changed. జీవితాలు మార్చబడుతున్నాయి. Kingdom of God was in demonstration. దేవుని యొక్క రాజ్యము అక్కడ ప్రవలింపబడుతుంది. Wherever Jesus went, people were following him. ఎక్కడ యేసయ్య వెళ్ళినా ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. Wherever Jesus was, there was mighty anointing of the Holy Spirit. ఎక్కడున్నా ఏ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అక్కడ ఉండేది. And people received healings and blessings from him. ప్రజలు ఆయన దగ్గర నుంచి స్వస్థతలు అద్భుత కార్యాలు పొందుకునేవారు. Now you see that there is a young man who came to Jesus. ఒక యవనసుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. You can come to Jesus at any time. మీరు యేసయ్య దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. You may be poor or you may be rich. మీరు పేదరికంగా ఉండొచ్చు, మీరు ధనవంతులుగా ఉండొచ్చు. You may be great or you may be small. మీరు చిన్నగా ఉండొచ్చు, మీరు పెద్దగా ఉండొచ్చు. You may be educated, you may be uneducated. మీరు చదువుకున్న వారుగా ఉండొచ్చు, చదువు లేని వారుగా ఉండొచ్చు. You may be white or you may be black. మీరు తెల్లగా ఉండొచ్చు, మీరు నల్లగా ఉండొచ్చు. You may be in whichever condition may be. మీరు ఏ పరిస్థితిలో అయినా ఉండొచ్చు. You can come to Jesus. మీరు యేసు వద్దకు రావచ్చు. Say hallelujah. Hallelujah అని చెప్పండి. Say hallelujah. Hallelujah. Jesus will not reject you. యేసయ్య నిన్ను తిరస్కరించడు. He will not reject you because you are a sinner. నువ్వు పాపివని యేసయ్య తిరస్కరించడు. He will not reject you because you have done some crimes in your life. నీ యొక్క జీవితంలో ఏమో హత్యలు చేసినావని ఆయన నిన్ను తిరస్కరించడు. It doesn't matter what your past may be. నీ యొక్క గతం ఏమైందో అది సంబంధం లేదు. You can come to Jesus with all your baggage. నీ యొక్క అన్ని తీసుకొని నువ్వు యేసయ్య దగ్గరికి రావచ్చు. Some people say like this. కొంతమంది ఈ విధంగా
విధంగా చెప్తారు దిస్ అడిక్షన్ నాకు ఈ అలవాటు ఉన్నది అండ్ ఆ అడిక్షన్ నాకు అలవాటు ఉన్నది ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ టు జీసస్ నేను యేసు వద్దకు రాలేకపోతున్నాను ఫస్ట్ ఐ విల్ ఓవర్కమ్ నేను దాన్ని జయించి దెన్ ఐ విల్ కమ్ టు హిమ్ అప్పుడు నేను ఆయన దగ్గరికి వస్తాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సోదరి సోదరులారా మీరు ఇది అర్థం చేసుకోవాలి యు కెనాట్ ఓవర్కమ్ సిన్ బై యువర్ జయించర్వశక్తివంతమైన దేవుని యొక్క శక్తి మీకు కావాలి అందుకే యేసయ్య ఈ విధంగా చెప్పాడు కమ్ అంటు మీ ఆల్ యు ఆర్ హెవీ లేడెన్ మీ యొక్క భారం మోసుకుని సమస్త జనారా నా యొక్కకు రండి కమ్ విత్ మీ విత్ యువర్ సిన్ మీ యొక్క పాపాలతో రండి కమ్ విత్ మీ విత్ యువర్ సిక్నెస్ మీ యొక్క అనారోగ్యంతో రండి కమ్ విత్ మీ కమ్ టు మీ విత్ యువర్ ప్రాబ్లమ్ మీ యొక్క సమస్యలతో నా యొక్కకు రండి కమ్ విత్ యువర్ బాండేజ్ మీ యొక్క బాండేజెస్ నా యొక్కకు రండి కమ్ విత్ వాట్ ఎవర్ యు హావ్ మీకు ఏదుందో దాంతో మీరు రండి ఐఎమ్ సేవియర్ నేను రక్షకుడిను ఐ విల్ డెలివర్ యూ నేను మిమ్మల్ని విడిపిస్తాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క శక్తి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క శక్తి లేడీస్ అండ్ జెంటిల్మెన్ యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సోదరి సోదరులారా మీరు అర్థం చేసుకోవాలి గాడ్స్ పవర్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్ వాట్ యు కెనాట్ డూ అదర్వైస్ మీరు ఏది చేయలేరో దేవుని యొక్క శక్తి అది చేస్తుంది యు కెనాట్ హీల్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు స్వస్థపరచుకోలేరు గాడ్స్ పవర్ కెన్ హీల్ యు అది దేవుని యొక్క శక్తిని మిమ్మల్ని స్వస్థపరుస్తుంది యు కెనాట్ డెలివర్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు విడిపించుకోలేరు గాడ్స్ పవర్ కెన్ డెలివర్ యు అది దేవుని యొక్క శక్తి మిమ్మల్ని విడిపిస్తుంది సే హల్లెలూయా హల్లెలూయా అని చెప్పండి సే హల్లెలూయా హల్లెలూయా బైబిల్ సేస్ సమ్వన్ came to Jesus పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఎవరో యేసు యొద్దకు వచ్చారు it is a good thing అది మంచి పని people go to many places ప్రజలు చాలా చోట్లకు వెళ్తూ ఉంటారు they go to celebrities వాళ్ళు సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు they go to politicians వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు bible says this man came to Jesus కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడని I am very glad that this man came to Jesus నేను యేసయ్య దగ్గరికి వచ్చాడని నేను ఎంతో సంతోషిస్తున్నాను I am glad that you came to Jesus నేను మీరు యేసయ్య దగ్గరికి వచ్చారని నేను ఎంతో సంతోషిస్తున్నాను But what did he say కానీ మీరు ఏం చెప్పారు What did he say ఆయన ఏం చెప్పాడు He said teacher బోధకుడా It is to teacher bodhakuda you see you come to the living savior meeru sajeevudaina yesu daggariki vachi and you say teacher bodhakuda ani meeru cheptaru there is a problem akkada samasya you see people come to jesus prajalu yesu daggariki raavadam meeru chusaru but they don't have right understanding of who jesus is kani vallu yesaya evaro valiki saraina artham chesukoru in his mind you see jesus a good teacher ఆయన హృదయంలో ఆయన అనుకున్నాడు యేసయ్య ఒక మంచి బోధకుడు అని ఐఎమ్ టెల్లింగ్ యు దిస్ నేను మీకు చెప్తున్నాను యు విల్ గెట్ ఓన్లీ వాట్ యు సీ మీరు ఏదైతే చూసారో మీరు అదే పొందుకుంటారు ఇఫ్ యు సీ జీసస్ యాస్ ఎ టీచర్ యు విల్ గెట్ సమ్ టీచింగ్ ఫ్రమ్ హిమ్ మీరు యేసయ్యని బోధకుడుగా చూస్తే కొన్ని ఒక బోధలు మీరు యేసయ్య దగ్గర నుంచి మీరు పొందుకుంటారు ఇఫ్ యు సీ జీసస్ యాస్ ఎ సేవియర్ యు విల్ రిసీవ్ సాల్వేషన్ యేసయ్యని మీరు రక్షకుడుగా చూస్తే ఆ రక్షణను మీరు పొందుకుంటారు If you see Jesus as a healer, you will receive your healing. యేసయ్యను స్వస్థపరచువాలాగా చూస్తే మీరు స్వస్థతను పొందుకుంటారు. If you see Jesus as a prophet, you will receive your prophecy. యేసయ్యను మీరు ప్రవక్తలాగా చూస్తే మీరు మీ ప్రవచనం పొందుకుంటారు. If you see Jesus as deliverer, you will receive your deliverance. మీరు ఎప్పుడైతే యేసయ్య విడిపించేవాడిగా చూస్తే మీరు విడుదలను పొందుకుంటారు. Get only what you see మీరు ఏది చూస్తారో మీరు అదే పొందుకుంటారు you
will not get beyond your understanding. మీరు అర్థం చేసుకోవాలంటే దానికన్నా మీరు ఎక్కువగా వెళ్ళలేరు. That is the reason you need to have revelation from the Holy Spirit. అందుకే మీకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రత్యక్షత కావాలి. It is a good thing this young man came to Jesus. ఈ ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావడం మంచి పని. But he said, teacher. కానీ ఆయన అన్నాడు బోధకుడా. If a child come to your father and says, sir, means there is some problem. Oka pilladu tana tanni daggariki vachi sir ante akkada samasya kada. He is a father. Aina tandri. But he says like a school teacher, sir. Aina oka school pilla laga ayya ante. You see, there is a problem in understanding. Akkada artham chesukona dantlo samasya vastundi. And what else did you say? Ane em cheppadu? What good thing shall I do that I may receive eternal life? Nenu manchi ye manchi karyamlu cheyali ani ayana adigadu. He said, what should I do? Nenu em cheyali? You see, people focus on themselves. So prajalu vaari vaipu maatrame drushti unchutaru. When they come to God, they ask God, God, what should I do? Ee vaaru devuni daggariki vachi deva nenu em cheyali ani adugutaru. Where shall I go? Nenu ekkadiki వెళ్ళాలి? And what else should I do? నేను ఏం చేయాలి? And this man say, what should I do to get eternal life? ఈ వ్యక్తి చెప్తున్నాడు నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలి అని. He did not ask, Lord, what have you done for me to receive eternal life? ఆయన నిత్య జీవం పొందుకోవడానికి మీరు నా కోసం ఏం చేశారని ఆయన అడగలేదు. This is a major problem why people don't receive anything from God. దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి చాలా మంది ప్రజలు ఇదే ఒక పెద్ద సమస్యగా భావిస్తున్నారు. Many seek after healing. చాలా మంది స్వస్థత వెనకల పరిగెడుతున్నారు. And they say, what should I do to receive healing? ఈ స్వస్థత పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. Many seek after prosperity. చాలా మంది అభివృద్ధి వెనకల పరిగెడుతున్నారు. And they say, what should I do to receive prosperity? అభివృద్ధి పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. Many seek after solution. చాలా మంది ఒక ఫలితాలకై పరిగెడుతున్నారు. And they say, what should I do to receive my solution? ఆ ఫలితాలు పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. Ladies and gentlemen, it is not a right question, it is a wrong question. సోదరి సోదరులారా, ఇది సరైన ప్రశ్న కాదు, ఇది తప్పుడు ప్రశ్న. It doesn't depend on what you do and how you do. ఇది మీరు ఏం చేయాలి ఎలా చేయాలని కాదు. It all depends on who Jesus is and what he has done for you. ఇదంతా యేసయ్య ఎవరు ఆయనని కొరకు ఏం చేశాడో దాని బట్టి ఉన్నది. If you say, what should I do? That means you are focusing on self righteousness. నీ ఏదైతే యేసయ్య నేను ఏం చేయాలని అడిగితే అది నీ స్వనీతికి సంబంధించింది. That is the reason we have many Christian Pharisees and Christian Sadducees and Christian teachers in the church of God. దేవుని యొక్క సంఘములో అందుకే మనము పరిసయ్యులని ఆ క్రైస్తవ సద్దుకయ్యులని క్రైస్తవ బోధకుల్ని మనం చూసాము. They always focus on their doing. వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళు దాని మీద దృష్టి ఉంచుతారు. They are self-centered. వాళ్ళు స్వార్థపరులు. Even if they pray, they focus on prayer, not on God to whom they pray. వాళ్ళు ప్రార్థించినా వారు దేవునికి కాదు ప్రార్థించేది. Even if they fast, they focus on their fasting rather than on God to whom they are fasting. వాళ్ళు ఉపవాసం ఉన్న వారి కోసం ఉపవాసం ఉంటారు, కానీ ఏ దేవుడైతే వాళ్ళు దేవుడి పట్ల వారు ఉపవాసం కలిగి కనిపెట్టారు. It is not all about you. అది నీ గురించి కాదు. If you try to do something, you can do nothing spiritually. మీరు మీ మీద దృష్టి ఉంచితే మీరు ఆత్మలోకంలో మీరు ఏమీ చేయలేరు. Whatever you want to receive, it all based on the death and the resurrection of Jesus Christ of Nazareth. మీరు ఏదైతే పొందుకున్నారో అది కేవలం యేసుక్రీస్తు జీవన్ మరణం మాత్రమే. Some people are demonized and they come for prayer. కొన్ని మంది దురాత్మల పట్టి ప్రార్థనకై మా దగ్గరికి వస్తారు. And when I cast out the demon, it goes off. మేము దాన్ని వెళ్ళగొట్టినప్పుడు అది వెళ్ళిపోతుంది. In Jesus name, I command you demon to come out. It will come.
యేసు నామములో దురాత్మ బయటికి రాంటది వస్తుంది అండ్ ఐ టెల్ దెం ద గాస్పెల్ నేను వాళ్ళకి సువార్త చెప్తాను ఐ సే బిలీవ్ జీసస్ అండ్ మేకింగ్ యాస్ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్ నేను వాళ్ళకి చెప్తాను యేసయని నిజమైన రక్షకుడిగా అంగీకరించండి అని దే గో అవే వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ దే కమ్ బ్యాక్ కొన్ని నెలల తర్వాత వాళ్ళు మరీ తిరిగి వస్తారు దే సే ఐ హావ్ ద సేమ్ ప్రాబ్లమ్ నాకు మరీ అదే సమస్య ఉందని వారంటారు అండ్ ఐ హావ్ ద సేమ్ డీమన్ టార్మెంటింగ్ మీ అదే దురాత్మ మళ్ళీ నన్ను బాధిస్తుంది ఐ హావ్ ద సేమ్ సిక్నెస్ అటాకింగ్ మీ అదే అదే అనారోగ్యం నన్ను బాధిస్తుంది అండ్ దే సే వై వాళ్ళు ఎందుకు దే సే వై వాళ్ళు అంటారు ఎందుకు దెన్ ఐ సే వై డిడ్ంట్ యు believe and accept Jesus as your Lord and Savior nen antanu enduku yesayini meeru sontha rakshakuduga mee prabhuga angikarinchaledu you worship the devil meeru aa duratmanni aaradhisaru and now you wonder why the devil is attacking you ippudu apavadi enduku mee meeda daadi chestunnado meeru aashcharyapotharu when you worship the devil he will attack you eppudaithe meeru apavadini aaradhisaru vaadi mee meeda daadi chestadu he is the god of your life vaadi mee jeevithaniki devude annadu Change your God. మీ యొక్క దేవుని మార్చండి. Make Jesus as your God and as your Lord and as your Savior. యేసుని మీ యొక్క నిజమైన దేవుడిగా రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించండి. Jesus said like this. యేసు ఈ విధంగా చెప్పాడు. Do not sin anymore. ఎంత మాత్రమే పాపము చేయకుడి. So that nothing worse may happen to you. ఇంకా ఎంత మాత్రమే నీచమైనది నీ జీవితంలో జరగవు. What does it mean? అది దానికి అర్థం ఏమి? It means that if you sin you may have even terrible sickness attacking you మీరు పాపం చేస్తే భయంకరమైన ఒక అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది Jesus himself healed this person who suffered for 38 years 38 సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు Jesus himself healed him యేసయ్యనే స్వస్థపరిచాడు and he said go away వెళ్ళు అన్నాడు don't sin anymore so that nothing worse may happen to you ఎంత మాత్రమే పాపము చేయకు అని చెప్పాడు in the spiritual realm things doesn't happen just like that ఆత్మలోకంలో ఆక పనులు ఊకనే అలా జరగవు there are rules and regulations అక్కడ కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి god works according to his rules and regulations దేవుడు తన ఆయన నిబంధనకు నియమాలకు సరిగా పని చేస్తాడు and the demons also have rules and regulations ఆ అపవాది కూడా నియమాలు నిబంధనలు ఉన్నాయి ఇఫ్ యు ఫాలో ద రూల్స్ ఆఫ్ గాడ్ యు విల్ సీ గాడ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ మీరు దేవుని యొక్క నియమాలను పాటిస్తే దేవుడు మీ జీవితంలో పని చేస్తాడు బట్ ఇఫ్ యు ఫాలో రూల్స్ ఆఫ్ ద డెవిల్ అండ్ డీమన్స్ విల్ బి వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ మీరు అపవాది యొక్క ఆజ్ఞలు పాటిస్తే వాడు మీ జీవితాన్ని ఏల్తాడు డోంట్ బి సర్ప్రైజ్డ్ ఎంత మాత్రం ఆశ్చర్యపోవద్దు వాట్ యు డు ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు మీరు ఏం చేస్తే మీకు అదే తిరిగి వస్తుంది వాట్ యు సో you will repeat mere edaithe vittaro adhe meeru kostaru and this man says what should I do ee antunnadu nenu em cheyali ladies and gentlemen there is nothing that you can do to receive your salvation ee rakshana pondukodaniki sahodara sahodalara meeru em cheyalsina avasaram ledhu there is nothing you can do to receive your healing meeru mee swasthatanu pondukodaniki meeru em cheyalsina avasaram ledhu you have to understand that Jesus did everything for you on the cross of Calvary. మీ యేసయ్య ఆ కల్వరి శిలువలో మీ కొరకు సమస్తము చేసాడని మీరు అర్థం చేసుకోవాలి. It is not about what you do. మీరు ఏం చేయాలని దాని మీద కాదు. No matter what you do, you cannot save yourself. మీరు ఏం చేసినా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. No matter what you do, you cannot heal yourself. మీకు మిమ్మల్ని మీరు ఏం చేసినా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. Jesus died for you. యేసయ్య మీ కొరకు మరణించాడు. This is a major revelation in the Bible. ఇదే ఒక పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షత. If we ask a believer what is the difference between Old Testament and New Testament, what will he say? ఒక విశ్వాసిని పాత నిబంధనకు కృత నిబంధనకు తేడా ఏమి అంటే ఆయన ఏం చెప్తాడు? He will say there is only one blank white page. ఆయన అంటాడు ఒక ఖాళీ పేపర్ ఉంది దాని మధ్యన అని. Oh, they have put one blank page only for me to identify the
this is Old Testament and that is New Testament. ఆ రెండిటి మధ్యన ఒక ఖాళీ పేపర్ ఉంది దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను అంటారు. And many don't know beyond that. దానికన్నా ఎవరికి ఏమీ తెలియదు. Many things have changed in the New Covenant. చాలా మంది ఒక కొత్త నిబంధనని మార్చేశారు. In the New Covenant Son of God became Jesus. ఆయన కొత్త నిబంధనలో దేవుని యొక్క కుమారుడు యేసయ్యగా ఉన్నాడు. He took your sin and sickness and curse. ఆయన యొక్క శాపం నుండి అనారోగ్యం ని తీసుకున్నాడు. And he died for you. ఆయన నీ కొరకు మరణించాడు. He bore your punishment. ఆయన నీ యొక్క స్థానంలో మరణించాడు. He said it is finished. ఆయన అన్నాడు సమాప్తమైనది. What is finished? ఏం సమాప్తమైంది? Everything you are supposed to do to receive salvation blessing is finished by Jesus. మీరు ఏదైతే రక్షణ పొందుకోవాలనుకుంటున్నారో స్వస్థత పొందుకుంటున్నారో అవన్నీ కల్వరి సిలువలో సమాప్తమైనాయని యేసయ్య చెప్తున్నాడు. Now you don't need to think about what you should do. మీరు ఏం చేయాలని ఇప్పుడు మీరు ఆలోచించకండి. Now you have to focus on what Jesus did for me. ఇప్పుడు యేసయ్య మీ కొరకు ఏం చేసాడో దాని మీద దృష్టి ఉంచండి. Your salvation comes from the cross of Calvary. మీ యొక్క రక్షణ కల్వరి యొక్క కల్వరి శిలువలో నుండి వస్తుంది. Your healing and deliverance comes from the cross of Calvary. మీ యొక్క స్వస్థత విడుదల కల్వరి యొక్క కల్వరి శిలువలో నుండి వస్తుంది. Focus on Jesus and his work on the cross. ఆ యేసు మీద ఆయన యేసు కల్వరి శిలువలో చేసిన పని మీద మీ దృష్టి ఉంచండి. Every time you say what should I do to receive a blessing, you are asking a wrong question. మీరు ఎప్పుడు నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలని అడిగినప్పుడు మీరు తప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. But you should say like this. కానీ మీరు ఈ విధంగా చెప్పాలి. Lord, give me a revelation about what you have done for me. దేవా నువ్వు నా కొరకు ఏం చేసావో దాని ప్రత్యక్షతను నాకు ఇవ్వు అని మీరు అడగాలి. People approach God differently. ప్రజలు దేవుణ్ణి వేరే విధంగా. For example, you have a problem. మీకు ఒక సమస్య ఉంది అనుకోండి. For example, you have a sickness. మీకు అనారోగ్యం ఉంది అనుకోండి. And doctor said that in 2 months you will die. ఆ డాక్టర్ చెప్పినాను రెండు నెలల్లోనూ చచ్చిపోతావు. And you will go to another hospital. నువ్వు ఇంకో హాస్పిటల్ కి వెళ్తావు. You will do all other tests. నువ్వు అన్ని టెస్టులు చేయించుకుంటావు. And other doctors also say you will die in 2 months. ఆ డాక్టర్స్ కూడా నువ్వు రెండు నెలల్లో చచ్చిపోతావు అని చెప్తారు. Now you will come to God. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తావు. You start praying to God. నువ్వు దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టావు. You say, oh God, doctor said I'm dying. దేవా నా దేవుడు డాక్టర్ చెప్పాను నేను చనిపోతున్నాను అని. Oh, I'm dying. నేను చనిపోతున్నాను. Oh, what about my children? నా యొక్క పిల్లల విషయం ఏమి? Who will take care of them? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? Oh, if I go, what will happen to my family? నేను వెళ్ళిపోతే నా కుటుంబానికి ఏమవుతుంది? And you will certainly die. నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. Why? ఎందుకు? When you approach God, you are not approaching with faith, but you are approaching God with fear. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో రావట్లేదు కానీ భయముతో వస్తున్నావు. Out of fear of death you pray to God. నువ్వు ఆయన చనిపోతానన్న భయంతో దేవునికి ప్రార్థిస్తున్నావు. And that is why your prayer is not accepted. అందుకని ఒక ప్రార్థన అంగీకరింపబడలేదు. And secondly, in prayer you are imagining of what will happen to your family after you die. రెండవది గాని ఒక ప్రార్థనలో నేను చనిపోతే నీ కుటుంబానికి ఏమవుతుందన్న ఆలోచనతో ప్రార్థిస్తున్నావు. You prophesy that what will happen to my family if I die. నేను చనిపోతే నా కుటుంబానికి ఏమవుతుందని నువ్వే ప్రవచిస్తున్నావు. That means you are agreeing that you are dying. అంటే నువ్వు నేను చనిపోతానని నువ్వు అంగీకరిస్తున్నావు. Then God can do nothing in your life. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమీ చేయలేడు. How you approach God is very important. నువ్వు దేవుని దగ్గరికి ఎలా వస్తావో అనేది ప్రాముఖ్యమైనది. Just coming to God is not enough. దేవుని దగ్గరికి ఊరికనే అలా రాకూడదు. Your approach, your attitude matters a lot. నీ యొక్క నువ్వు ఎలా దేవుని దగ్గరికి వస్తున్నావో అది
ప్రాముఖ్యమైనది అండ్ హి సెడ్ గుడ్ టీచర్ వాట్ షుడ్ ఐ డు టు రిసీవ్ ఎటర్నల్ లైఫ్ మంచి బోధకుడు నిత్యజీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలని ఆయన అడుగుతున్నాడు వాట్ డిడ్ జీసస్ సే యేసయ్య ఏమన్నాడు రీడ్ వర్స్ 17 17వ వచనం చదువుదాం అండ్ హి సెడ్ టు హి వై ఆర్ యు ఆస్కింగ్ మీ అబౌట్ వాట్ ఇస్ గుడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ హు ఇస్ గుడ్ ఇఫ్ యు విష్ టు ఎంటర్ ఇంటూ లైఫ్ కీప్ ద కమాండ్మెంట్స్ అందుకైన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడు ఒకడే నీవు జీవంలో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను వై జీసస్ ఇస్ రెస్పాండింగ్ లైక్ దిస్ ఇక్కడ యేసయ్య ఏ విధంగా స్పందిస్తున్నాడు జీసస్ హి ఇస్ హెల్పింగ్ దిస్ మ్యాన్ టు అండర్స్టాండ్ హు హి ఇస్ అది యేసయ్య అయిన యేసయ్య ఎవరో అర్థం చేసుకోవడానికి ఆయనకు సహాయం చేస్తున్నాడు అండ్ దిస్ మ్యాన్ ఇస్ సేయింగ్ యు ఆర్ ఏ గుడ్ టీచర్ ఆయన చెప్తున్నాడు నువ్వు మంచి బోధకుడివి అండ్ జీసస్ సేస్ నో వన్ ఇస్ గుడ్ ఎక్సెప్ట్ గాడ్ యేసయ్య చెప్తున్నాడు ఎవరు మంచివారు కాదు దేవుడు మాత్రమే ఇఫ్ యు సే ఐ యామ్ ఎ గుడ్ టీచర్ ఐదర్ యు మస్ట్ అడ్మిట్ దట్ ఐ యామ్ గాడ్ ఆర్ డోంట్ కాల్ మీ యాస్ ఎ గుడ్ టీచర్ ఆయన ఏం చెప్తున్నాడు అంటే నువ్వు నా మంచి బోధకుడాను అంటే నేను దేవుణ్ణి ఐదర్ యు మస్ట్ అడ్మిట్ దట్ ఐ యామ్ గాడ్ నువ్వు నన్ను దేవుడని ఒప్పుకోవాలి ఆర్ యు మస్ట్ స్టాప్ సేయింగ్ that I'm good teacher nenu manchi bodhakudani nu cheppadam aapeyali and that is why he said why do you call me as a good teacher andukaina cheppadu enduku nu nannu manchi bodhakudu anipinchavu no one is good evaru manchi varu kaadu god is only good devudu maatrame manchi vaadu if you are calling me as good that means I'm god nu nannu manchi vaadu anipiste nene devudu nu at least do you realize that dani nu artham chesukunava and he says if you wish to enter into life keep the commandments of god nunita jeevanamlaki vellali ante nu devuni aagnalu paatinchali and now the lord is trying to enforce old covenant ippudu devudu paata nibandhanani patti pani chestunnadu and what is his response in verse 18 18వ వచనంలో ఆయన ఏ విధంగా స్పందించాడు he said to jesus which command oh lord jesus ఆయన యేసయ్యని అడిగాడు ఏ ఆజ్ఞ దేవా అని ఆ జీసస్ సేడ్ యు షల్ నాట్ కమిట్ మర్డర్ యు షల్ నాట్ కమిట్ అడల్టరీ యు షల్ నాట్ స్టీల్ యు షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ యు షల్ లవ్ యువర్ నేబర్ యాస్ యువర్సెల్ఫ్ యేసు నరహత చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యములు పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపుము అని చెప్పాడు యు సీ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ కమ్ అండర్ దిస్ కేటగిరీ చాలా మంది క్రైస్తవులు ఈ యొక్క కేటగిరీలోకి వస్తారు ఇవ ఆస్క్ ఎ క్వశ్చన్ హౌ డు యు సే యు ఆర్ ఎ బోర్న్ అగైన్ బిలీవర్ నేను ఒక వ్యక్తి నేను ఎలా జన్మింపబడిన విశ్వాసి అంటే వారి విధంగా అంటారు దే సే ఎవ్రీ సండే ఐ యామ్ గోయింగ్ టు చర్చ్ ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్తాను But I say, even your demons also go before you. నేను చెప్తాను, నీ కంటే ముందర అపవాది కూడా సంఘానికి వెళ్తుంది. Does it mean that demons are born again believers? అంటే అపవాది కూడా తిరిగి జన్మింపబడిన విశ్వాసా? No. కాదు. Why? How do you say you are a believer? నువ్వు విశ్వాసిని ఎలా చెప్తావు? And they say, I am born in a Christian family. నీ వాళ్ళంటారు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. Let me ask you. నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలి. If somebody is born in a doctor's family will he become a doctor evaraina doctors kutumbamlo padte aina doctor aipothada if someone is born in a police family will he become a police just like that evaraina police kutumbamlo purte aina urukane police aipothada if someone is born in a collector's family will he become a collector evaraina collector kutumbamlo purte aina urukane collector aipothada you have enough common sense to say no manaku inkita gnanam undali ledu ani cheppadaniki but how can you say that just because you are born in a Christian family that you are a Christian నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుని అని నువ్వు ఎలా చెప్తావు you see when you ask this question they start focusing on their activities ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు వారి యొక్క పనుల నిమిత్తమే వాళ్ళు దృష్టి పెడతారు they don't say like this వారు ఈ విధంగా చెప్పరు jesus died for me యేసయ్య నా కొరకు మరణించాడు he came back to life ఆయన తిరిగి జీవంలోకి వచ్చాడు i gave my heart to him నా హృదయాన్ని ఆయనకి ఇచ్చాను i surrendered my life to him నా యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పించాను jesus
Jesus is the Lord of my life. యేసయ్య నా యొక్క జీవితంలో ప్రభువే అన్నాడు. Therefore I can say I am a born again believer. అందుకే నేను తిరిగి జన్మించిన విశ్వాసిని అని చెప్పరు. If you can say like that, you are a born again believer. ఆ విధంగా చెప్తే మీరు తిరిగి జన్మింపబడిన విశ్వాసి. This man is not a born again believer. ఈ యొక్క వ్యక్తి జన్మింపబడిన విశ్వాసి కాదు. This young man was a traditional man. ఈ వ్యక్తి ఆచారపరమైన వ్యక్తి. This man goes to synagogue every Saturday. ఆ ప్రతి శనివారం సంఘానికి వెళ్ళేవాడు. He does all his religious activities. ఆయన ఆచారబద్ధమైన పనులన్నీ ఆయన చేసేవాడు. And he thinks he is a super Jew. నేను గొప్ప యూదుడు అనుకునేవాడు. And many Christians think they are super Christians because they do some religious activities. కొంతమంది కొన్ని మతపరమైనవి చేసే నేను గొప్ప క్రైస్తవుని అని అనుకుంటారు. And what the young man said in verse 20? ఈ యొక్క వ్యక్తి 20 వచనంలో ఏం చెప్పాడు? Young man said to Jesus, all these things I have kept, what am I still lacking? అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచుని ఉన్నాను, ఇక్కడ నాకు కొదువేమని ఆయన అడిగాను. This man is full of self confidence. ఈయన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. This man is focusing on his activities. ఆయన పని మీద ఆయన దృష్టి ఉంచినాడు. And this man is self satisfied. ఆయన ఆత్మ సంతృప్తి కలిగి ఉన్నాడు. And he says, I'm okay. నేను ఓకే అన్నాడు. And somebody came to me for prayer. ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చాడు. And I said, brother, I'm seeing that there is a court issue, you have a court issue, and I'm seeing that somebody is trying to take away your land. నేను ఆయన చెప్పాను, మీకు ఒక కోర్ట్ ఇష్యూ ఉంది, మీ యొక్క భూమిని ఎవరో తీసుకోవాలనుకుంటున్నారు అని. And he said, it's a common thing. అది మామూలు విషయమే అని అన్నాడు. When God is speaking to you, you need to connect yourself with the voice of God. దేవుడు మీతో మాట్లాడితే మిమ్మల్ని మీరు దేవుని యొక్క స్వరముతో ఏకీభవించాలి. Don't focus on yourself. మీ మీద మీరు దృష్టి ఉంచకండి. If you focus on yourself, you will accomplish very less. మీరు మిమ్మల్ని మీరు దృష్టి ఉంచుకుంటే మీరు తక్కువ పొందుకుంటారు. But if you focus on God, you will accomplish greater things which you cannot do otherwise. మీరు దేవుని మీద దృష్టి ఉంచితే మీరు చేయని వాటిని కూడా మీరు పొందుకుంటారు. This man says, I'm keeping all the commandments. ఈయన చెప్తున్నాడు, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. This man says, I'm righteous. ఈయన చెప్తున్నాడు, నేను నీతిమంతుడను. And some people are more holier than God. కొంతమంది ప్రజలు దేవుని కన్నా పరిశుద్ధంగా ఉంటారు. Angel says, holy, 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 only 3 times. ఆ యొక్క దేవదూతలు పరిశుద్ధుడు 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 అని 3 సార్లు చెప్తారు. But they are holy all the time. కానీ వాళ్ళు ఎల్లప్పుడు పరిశుద్ధులే. And some people, they think that they have greater burden than God. కొంతమంది ప్రజలు వాళ్ళకి దేవుని కన్నా ఎక్కువ భారం ఉందని వాళ్ళు అనుకుంటారు. Somebody is dying. ఎవరో చనిపోతున్నారు. And they say, God, heal that person. దేవా, ఆయనను స్వస్థపరచు అని అంటారు. And they say, God, don't you have burden? అయ్యా, నీకు భారం లేదా అని అంటారు. Don't you love this man? నిన్ను ప్రేమించట్లేదా? Why are you silent? ఎందుకు మౌనంగా ఉన్నావు? Come down. కిందికి రా. Tear your heaven. నీ యొక్క స్వర్గాన్ని కిందికి దించు. Oh, tear down the heavens and come down. నీ యొక్క దేవదూతల్ని తీసుకొని కిందికి రా. Do something. ఏదో ఒకటి చేయి. Why you don't have burden? ఎందుకు నీకు భారం లేదు? You see, most of the people, they pretend as if they have more burden and more love and more concern than God. దేవుని కన్నా చాలా మంది మాకే ఎక్కువ భారం ఉంది, బర్డెన్ ఉంది అంటగా యాక్షన్ చేస్తుంటారు. Many pray like this. చాలా మంది విధంగా ప్రార్థిస్తారు. It is a prayer that is done in Isaiah. యెషయా గ్రంథంలో ఈ విధంగా ప్రార్థన ఉన్నది. Lord, tear down the heavens and come down. అయ్యా, నీ యొక్క గగనం నుంచి కిందికి రా. And they pray the same prayer. అదే విధంగా ప్రార్థిస్తారు. They say, oh Lord,
lay down the heavens and come down. అయ్యా నీ యొక్క గగనం నుంచి నువ్వు కిందకి రా. And God is saying to you. ఆ దేవుడు మీతో చెప్తున్నాడు. Oh foolish Christian. ఆ మూర్ఖపు క్రైస్తవులారా. Even before you were born 2000 years ago, I tore my heaven and I came down in the form of Jesus. నేను 2000 సంవత్సరాల క్రితం నువ్వు పుట్టక ముందునే నేను ఆ యొక్క ఆకాశపు వాకిలను తెరిచి నేను యేసుగా నేను ఈ లోకానికి వచ్చాను. Even you were even before you were born as a sinner, I bore all your sins. నేను నీ యొక్క నీ పాపిగా పుట్టిన నీ యొక్క పాపాలన్నిటిని నేను భరించాను. Even before you ever had a sickness, I bore all your sicknesses. నీకు నీ అనారోగ్యంతో నా నీ అనారోగ్యంంతా నేను భరించాను. Even before you had any problem, and I took your problem and I gave you my solution. నీకు ముందు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటిని నేను తీసుకున్నాను. I gave my solution. నేను నా యొక్క సమాధానాన్ని మీకు ఇచ్చాను. You see, people focus on their activity. A prajalu varaka panal nimittamai vaal drushti unchutaru. This man is saying, I am keeping all the commandments from my childhood. Yen antunnadu nen chinna pad nunchi aagnalanni paatisunnanu. There are some self righteous Christians. Kodi manni swaneeti christavulu untaru. And they say, why God is not speaking to me? Varantaru enduku devudu natho maatladatledu? Prophet, you hear the voice of God just like that. ప్రవక్త ప్రవక్త గారు మీరు కేవలం దేవుని స్వరం అలా వింటారు. ఐ ఫాస్ట్ అండ్ ప్రే, వై ఐ డోంట్ హియర్. నేను ఉపవాసం ఉండి ప్రార్థించినా నేను ఎందుకు వినట్లేదు. ఓ 40 డేస్ ఐ ఫాస్ట్, వై ఐ డోంట్ హియర్. 40 రోజులు ఉపవాసం ఉన్నా నేను ఎందుకు వినట్లేదు. యు జస్ట్ టోల్డ్ మీ వై యు డోంట్ హియర్. You just told me why you don't hear the voice of God. ఎందుకు మీరు దేవుని యొక్క స్వరం వినట్లేదో మీరు నాతో చెప్తారు. You just told me that you are doing 40 days of fasting prayer. మీరు కేవలం 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండడం వల్లనే మీరు. You just told me that I'm praying very long prayers. మీరు నాతో చెప్పారు నేను చాలా పెద్ద ప్రార్థనలు చేశాను. There is nothing wrong with 40 days fasting prayer. 40 రోజులు ఉపవాసం ఉండడంలో తప్పు లేదు. There is nothing wrong with long prayer. ఆ పెద్ద ప్రార్థన చేయడం వల్ల తప్పు లేదు. But what is wrong here? ఇక్కడ తప్పు ఏమి? You are focusing on your spiritual activities. నువ్వు నీ యొక్క ఆత్మ సంబంధమైన వాటి మాత్రమే దృష్టి ఉంచావు. If you focus on your activities, you hear only your voice. నువ్వు ఎప్పుడైతే దాని మీద మాత్రమే దృష్టి ఉంచితే నీ స్వరం మాత్రమే నువ్వు వింటావు. But when you focus on God and empty yourself, you will hear the voice of God. దేవుని మీద దృష్టి ఉంచి మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకుంటే అప్పుడు మీరు దేవుని స్వరాన్ని వింటారు. You may be in prayer, you may be in fasting prayer. మీరు ప్రార్థనలో ఉన్నా ఉపవాస ప్రార్థనలో ఉన్నా. Don't focus on your activity. మీ యొక్క పనుల మీద మీరు దృష్టి ఉంచకండి. Focus on God. దేవుని మీద దృష్టి ఉంచండి. Spend time with him. దేవునితో సమయం గడపండి. Love him. ఆయనను ప్రేమించండి. Just move around him. ఆయన వైపు తిరగండి. Just hang around him. ఆయనకి ఆయన మీద వేలాడండి. If suddenly he speaks to you, you will hear. అకస్మాత్తుగా ఆయన మాట్లాడినప్పుడు మీరు వింటారు. But when you busy in doing your things, even if God is speaking to you, you will not be able to hear the voice of God. మీ పనుల మీద మీరు బిజీగా ఉంటే దేవుడు మీతో మాట్లాడినా కూడా ఆయన స్వరం మీరు వినలేరు. Self righteous people cannot hear the voice of God. స్వనీతి మంతులు దేవుని యొక్క స్వరాన్ని ఎంత మాత్రం వినలేరు. Only God's righteous people can hear the voice of God. నీతి దేవుని యొక్క నీతి కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వింటారు. You say, I pray and fast. వాళ్ళంటారు నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. You say, I'm reading the Bible. వాళ్ళంటారు నేను బైబిల్ చదువుతున్నాను. You say, I'm going to church every Sunday. నేను ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్తాను. You say, I'm giving my tithes. నేను నా యొక్క దశమ భాగాన్ని నేను ఇస్తున్నాను. You say, I'm doing my ministry. నేను నా పరిచర్య నేను చేస్తున్నాను. Oh, I get up early in the morning 3 o'clock. నేను ఉదయకాలం 3 గంటలకు నేను లేస్తాను. Oh, I give call to everyone, tell them to get up early in the morning 3 o'clock. ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఉదయకాలం లేచి ప్రార్థించను అని చెప్తాను. I do all these things. నేను ఇవన్నీ చేశాను. Why don't
I hear the voice of God. నేను ఎందుకు దేవుని యొక్క స్వరాన్ని వినట్లేదు? This is a problem this man has. ఈ యొక్క మనిషికి ఇదే సమస్య ఉన్నది. He says I'm keeping all the commandments. నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. I don't have eternal life. నాకు నిత్య జీవము లేదు. Why don't I have eternal life? ఎందుకు నాకు నిత్య జీవము లేదు? What am I still lacking? ఎందుకు నాకు ఏం కొదువగా ఉన్నది? The more you focus on yourself, the more you will become man of flesh. No, ekkuva nee meeda drishti unchite no manush sharira sambandhiga untavu. But Jesus loved this man. Kani yesayini preminchadu. He told him to do something. Aina ayanake emo cheyamani cheppadu. What did he say in verse 21? 21వ వచనంలో చదవండి. Jesus said to him, if you wish to be complete and if you want to have eternal life, go sell your property and give it to the poor, then you will have treasure in heaven, then come and follow me. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయిని ఆశయమి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. Young man, do you want to have eternal life? ఆయన యవనసుడా, నీకు నిత్య జీవం కావాలా? Do you want to have salvation? నీకు రక్షణ కావాలా? Do something. నీ ఏదో ఒకటి చేయి. Go and sell your property. నీ యొక్క ఆస్తిని పోయి అమ్మేసే. Give it to the poor. పేదవారికి దాన్ని ఇవ్వు. Why Jesus said like that? ఎందుకు యేసయ్య ఆ విధంగా చెప్పాడు? Jesus is the living savior. యేసయ్య సజీవుడైన రక్షకుడు. He understood the problem of this man. ఈ యొక్క మనిషిని సమస్య దేవుడు అర్థం చేసుకున్నాడు. He understood the money is the god of his life. ఇరాన్ అర్థం చేసుకున్నాడు, దేవుడు అర్థం చేసుకున్నాడు ఈ యొక్క ఈయన జీవితంలో డబ్బు దేవుడే ఉన్నది అని. And this man broke all the commandments. ఈయన ప్రతి ఒక్క ఆజ్ఞను విరగ్గొట్టాడు. What is the first commandment? ఆయన మొదటి ఆజ్ఞ ఏంటి? You shall not have any other god beside me. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఎంత మాత్రం ఉండకూడదు. This young man had money as god in his life. కానీ యవనస్తుడు ఆయన డబ్బు ఇన దేవుడిగా ఉంచుకున్నాడు. Unless you replace your god, you cannot be saved. మీ యొక్క డబ్బు ప్లేస్ లో దేవుని ఉంచకపోతే మీరు ఎంత మాత్రం రక్షణ పొందలేరు. It is not that Jesus said to every person, go and sell your property. యేసయ్య ప్రతి ఒక్కరితో వెళ్లి మీ ఆస్తిని అమ్మండి అని చెప్పలేదు. But he said only to this person. ఆయన కేవలం వ్యక్తితో మాత్రమే చెప్పాడు. Why? ఎందుకు? Money has become a god of his life. ఎందుకంటే ఆయన జీవితంలో డబ్బు దేవుడే ఉన్నాడు కాబట్టి. Ladies and gentlemen, you need to understand this. సోదరి సోదరులారా, మీరు అర్థం చేసుకోవాలి. Money is not evil. ఆ డబ్బు అపవాది కాదు. Money is not evil. ధనము చెడ్డది కాదు. ధనము చెడ్డది కాదు. Money is good. డబ్బు మంచిదే. You need money to live. మీరు జీవించడానికి డబ్బు కావాలి. But don't make money as the master of your life. కానీ మీ యొక్క జీవితంలో ఆ డబ్బుని దేవుడిగా ఉంచకండి. You must control money. మీరు ఆ డబ్బుని కంట్రోల్ లో ఉంచాలి. But don't let the money control you. ఆ డబ్బు మిమ్మల్ని కంట్రోల్ లో ఉంచకూడదు. You must decide what you should do with money. ఆయొక్క డబ్బుతో మీరు ఏం చేయాలో మీరు ఆలోచించాలి. But the money must not decide what you should do. ఆయొక్క డబ్బు మీరు ఏం చేయాలో నిర్ణయించకూడదు. This man was a rich man. ఈ యొక్క వ్యక్తి ధనవంతుడు. And for him money matters a lot. ఈయనకి ఆ డబ్బు చాలా ప్రాముఖ్యమైనది. For the sake of money he can kick his wife and go for second marriage. ఈ ఆ డబ్బు కోసం ఆయన భార్యని ఆయన తన్ని ఇంకో రెండో వివాహం చేసుకున్నాడు. For the sake of money, he can kill his parents and take their property. ఆయన డబ్బు కోసం ఆయన తల్లిదండ్రుల్ని చంపేసి ఆయన ఆస్తిని తీసుకున్నాడు. Money, money, money. డబ్బు, డబ్బు, డబ్బు. He is willing to die for money also. ఆ డబ్బు కోసం ఆయన చనిపోవడానికి కూడా సిద్ధం. Now you have to replace your God. ఇప్పుడు మీ యొక్క దేవుణ్ణి మీరు మార్చాలి. He said, go and sell your property. ఆయన అన్నాడు, వెళ్ళి నీ యొక్క ఆస్తిని అమ్ము. Give it to the poor. అది పేదవారికి ఇవ్వు. Become poor. నువ్వు పేదవాడిగా ఉండు. Then come. అప్పుడు రా. And follow me. అప్పుడు నన్ను వెంబడించు. When you replace your God, then you will be
able to receive your blessing. ఎప్పుడైతే నీ యొక్క దేవుని నువ్వు మారుస్తావో అప్పుడు నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు. This is a major problem that most of the Christians have. ఇది చాలా మంది క్రైస్తవులకి అతిపెద్ద సమస్యగా ఉన్నది. When they have financial problem, they cry out and say, Lord, help me. వారికి ఆర్థిక సమస్య ఉన్నప్పుడు దేవా నాకు సహాయం చేయని మొరపెడతారు. God is merciful. దేవుడు కనికరం గలవాడు. And he will help you. ఆయన సహాయం చేస్తాడు. But for many, money matters a lot. కానీ చాలా మందికి డబ్బు ప్రాధాన్యత వహిస్తుంది. And if God tells you, give your money to somebody, some ministry, many will not give. దేవుడు కొద్ది మందికి వెళ్ళి నీ యొక్క డబ్బుని పరిచర్యకి అంటే చాలా మంది ఆయన మాట వినరు. Because they love money more than God. ఎందుకంటే వారు దేవుని కన్నా డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నారు. Jesus is only a Sunday God. యేసయ్య కేవలం ఆదివారపు దేవుడు. But money is the Monday to Saturday God. ఆయన డబ్బు మాత్రము సోమవారం నుంచి శనివారం వరకు దేవుడే ఉంటాడు. That is the reason you are not able to walk in the blessing of God. అందుకే మీరు దేవుని యొక్క ఆశీర్వాదంలో మీరు నడవలేరు. Don't be controlled by money. దేవుడు ఆయన డబ్బు చేత కంట్రోల్ చేయబడకండి. మేక్ మనీ, ఆక డబుల్ తీస్ చేసుకోండి. ఎర్న్ మనీ, ఆక డబుల్ సంపాదించండి. బికమ్ రిచ్, ఆ ధనవంతులు కండి. బట్ యూస్ మనీ ఫర్ గాడ్స్ కింగ్డమ్. కానీ ఆక డబుల్ని దేవుని యొక్క రాజ్యానికి వాడండి. బట్ డోంట్ లెట్ ద మనీ బికమ్ యువర్ గాడ్. దే ఆక డబుల్ని యొక్క దేవుడగా మార్చనీయకండి. అండ్ వాట్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ మ్యాన్? ఈ యొక్క ఆ వ్యక్తి యొక్క స్పందన ఏమై ఉన్నది? రీడ్ వర్స్ 22. 22వ వచనం చదవండి. వెన్ ద యంగ్ మ్యాన్ heard this statement, he went away and he was grieving. Aithe aa evvanudu migila aasthigala vadu kanuka aa maata vini vesanapaduchu velli poyanu. When Jesus says something to you, are you happy or are you grieved? And yesaya niki edanna chepta nu santoshanga unnava ledante nu vedustunava? Hallelujah, hallelujah. Jesus tells you, you need to understand that he is a blessing. Yesaya niki chepte meer artham chesukovali adi aashirvadam kavali ani. Jesus speaks to you only to bless you. యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి మాత్రమే మాట్లాడతాడు. And he will tell you to do some things. ఆయన మీకు కొన్ని చేయమని చెప్తాడు. Why he will tell you? ఎందుకు ఆయన చెప్తాడు? He will tell you for your betterment. ఆయన నీ యొక్క మంచితనం కోసమే చెప్తాడు. Hallelujah. Hallelujah. For this man, who is more important? ఈ వ్యక్తికి ఎవరు ఎక్కువ ప్రాముఖ్యము? Is Jesus more important or money more important? ఏసే ఎక్కువ ప్రాముఖ్యమా లేక డబ్బు ఎక్కువ ప్రాముఖ్యమా? This man, money was more important. ఈయనకి ఎక్కువ డబ్బే ప్రాముఖ్యమైనది. He left Jesus for the sake of money. ఆయన డబ్బు కోసం ఏసేని కూడా విడిచిపెట్టాడు. There are people like that. కొంతమంది జనాలు ఈ విధంగా ఉంటారు. If somebody offers a lot of money, they are willing to give up their faith. If somebody offers a lot of money, ఎవరైనా చాలా మంది డబ్బు మీకు ఇయాల చాలా డబ్బు మీకు ఇయాలనుకుంటే, and they will leave Jesus. వాళ్ళు యేసయ్యను కూడా విడిచిపెడతారు. For them, Jesus is not the first person. వాళ్ళకి యేసయ్య మొదటి వ్యక్తి కాదు, ప్రథమ స్థానం కాదు. One of the persons. Aina ane andarlo okadu. Don't be like this young man. Ee yokka evanasulaga meeru undakandi. Because he came to Jesus. ఎందుకంటే ఆయన యేసు దగ్గరికి వచ్చాడు. Jesus did not call him. యేసయ్య ఆయనను పిలవలేదు. He came to Jesus. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చాడు. And he left Jesus. He went away. ఆయన యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. What a sad story. ఎంత బాధాకరమైన కథ. What a sad story. ఎంత బాధాకరమైన కథ. I'm telling you, if you use God only to get things from God, I'm telling you, you are on the wrong track. మీరు దేవుని మీ యొక్క సొంత విషయాలకు మాత్రమే వాడుకుంటే మీరు తప్పుడు ట్రాక్ లో ఉన్నారు. Loving Jesus is a matter of relationship with him. దేవుని ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైన ఉన్నది. You should love God. మీరు దేవుని ప్రేమించాలి. You should honor God. మీరు దేవుని గణపరచాలి. Worship him. ఆయనను ఆరాధించాలి. And out of the relationship you will get what you want. ఆయక సంబంధంలో మీకు ఏమి కావాలో అది మీరు పొందుకుంటారు. People don't love Jesus. ఆయక ప్రజలు యేసయ్యని ప్రేమించరు. They don't obey him. ఆయనకి విధేయత కారు. They don't spend time with him. ఆయనతో సమయం గడపరు. They don't develop their relationship. ఆయనతో ఒక సంబంధము పెంపు
Sick
sickness is about to come. ఆ కనారోగ్యం రాబోతోంది. This will be a wrong person. అది తప్పుడు వ్యక్తి. Don't marry that person. ఆ వ్యక్తిని వివాహం చేసుకోవద్దు. I'm saying all these things to you. ఇవి ఈ విషయాలన్నీ నీతో చెప్తున్నాను. But you are in love and you love that girl. నువ్వు ప్రేమలో ఉన్నావు ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావు. And the girl is heaven to you. ఆ అమ్మాయి నీకు స్వర్గమైనది. You love that boy. ఆ అబ్బాయిని నువ్వు ప్రేమించావు. And he is a superstar to you. ఆయన నీకు సూపర్ స్టార్ అయి ఉన్నాడు. And he is not a right person. ఆయన సరైన వ్యక్తి కాదు. Every day I have been speaking to you. ప్రతి రోజు నేను నీతో మాట్లాడుతున్నాను. You don't have time to listen to me. నీకు నా స్వరాన్ని వినడం నీకు సమయం లేదు. You married a wrong person. నువ్వు తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నావు. Now you thought he is a sweet boy. ఆయన ఇప్పుడు మంచి వ్యక్తి అని నువ్వు ఫీల్ అవుతున్నావు. But now he became like the devil. ఇప్పుడు ఆయన నీకు అపవాది లాగా కనిపిస్తున్నాడు. And then you say, God, why did you allow this to me? అయ్యా నాకు ఎందుకు దీని అనుమతించావని ఇప్పుడు అంటావు. And I'm saying, why did you didn't you listen to my voice? నేను అంటున్నాను ఎందుకు నువ్వు నా స్వరాన్ని నువ్వు వినలేదు. You see, problem is not with God. ఆ సమస్య దేవునితో కాదు. God is not your problem. దేవుడు మీ సమస్య కాదు. God is good. దేవుడు మంచివాడు. God is love. దేవుడు ప్రేమ అన్నాడు. He saw your situation. ఆయన నీ పరిస్థితిని చూసాడు. He saw your future. ఆయన నీ భవిష్యత్తును చూసాడు. He saw your future trouble. ఆయన నీ భవిష్యత్తులో రాబో సమస్యని చూసాడు. And he wanted to deliver you. ఆయన నిన్ను విడిపించాలనుకున్నాడు. You are not giving time to God. కానీ నువ్వు దేవునికి ఆ సమయం ఇవ్వట్లేదు. God is making all the time to listen to speak to you. ఆయన దేవుడు అది నీతో మాట్లాడడానికి రోజంతా సమయం చేసుకుంటున్నాడు. You are not giving even 20 minutes to listen to God's voice. నువ్వు దేవుని స్వరం వినడానికి కేవలం 20 నిమిషాలు కూడా ఇవ్వట్లేదు. You speak to some useless fellow for hours together. ఒక ఎవర్తోనో 20 నిమిషాలు గంటలు నువ్వు ఫోన్ లో మాట్లాడడానికి సమయం కేటాయిస్తావు. You do hours together chatting in WhatsApp, in Facebook. Facebook లో నువ్వు WhatsApp లో నువ్వు గంటలు చాట్ చేస్తూ ఉంటావు. And you hear thousands upon thousands of voices every day. ప్రతి రోజు వేల కొలది స్వరాలను వింటూ ఉంటావు. And so you cannot hear my voice. అందుకే నువ్వు నా స్వరాన్ని వినలేకపోతున్నావు. And problem is not with God. సమస్య దేవునితో కాదు. God is not your problem. దేవుడిని సమస్య కాదు. If you got into some problem, you need to understand that somewhere something happened. నువ్వు ఏదైనా సమస్యలో నువ్వు వెళ్ళినట్లయితే ఎక్కడో ఏదో జరిగింది అని నువ్వు అర్థం చేసుకోవాలి. And then it is your problem. అది నీ సమస్య. It is your problem that you did not listen to the voice of God. నువ్వు దేవుని స్వరం వినలేదు కాబట్టి అది నీ సమస్య. And Jesus spoke to this young man. ఆ యేసయ్య ఒక యమనస్తుడితో మాట్లాడాడు. He gave him solution. ఆయన ఒక సమాధానాన్ని ఇచ్చాడు. He said to him without saying. ఆయన ఈ విధంగా ఆయనతో చెప్పాడు. Oh young man, eternal life is more important. యవనస్తుడు అనిత జీవము చాలా ప్రాముఖ్యమైనది. Your money cannot save you. ఆ యొక్క డబ్బు నిన్ను రక్షించదు. One day you will die. ఒక రోజు నువ్వు చనిపోతావు. You have to go to lake of fire. నువ్వు ఆ యొక్క అగ్నిగుండంలోకి వెళ్ళాల్సి ఉన్నది. Your money cannot save you. ఆ యొక్క డబ్బు నిన్ను రక్షించదు. I can save you. నేను నిన్ను రక్షిస్తాను. Because money is a god to you, now I cannot be a god to you. డబ్బు నీ దేవుడు అన్నది కాబట్టి నేను నీ దేవుడు కాలేను. Remove the god of money. ఆ యొక్క డబ్బుగా ఉన్న దేవుడిని మీరు తీసేయండి. And make me as your god. నన్ను నీ దేవుడిగా స్వీకరించు. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I will give you riches. నేను నిన్ను ధనవంతుడిగా చేస్తాను. And I will give you 7 times greater riches than what you are given away. No edaithe ichesnavo adi edintaluga nenu dhanavantudiga chesanu. You see, this is a sad fellow. Veedu vicharakaramaina vyakti. This is a unwise fellow. Veedu gnanam leni vaadu. He is a fool. Aina murkapu vaadu. He saw Jesus. Aina yesayanu chusadu. Jesus is the greatest among the greatest. Devudu annitilokanna goppavaade unnadu. Jesus is the richest among the richest. Aina dhanavantulakante dhanavantude unnadu. He is the god of gods. Aina devulu అందరికంటే గొప్ప దేవుడు అన్నాడు. He is the king of kings. ఆయన రాజులకు రాజే అన్నాడు. He is the lord of lords. ఆయన ప్రభులకు ప్రభువే అన్నాడు. He left his heaven. ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు. He came down as a man. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. Now as a man stand
standing before this young man. ఆయక మానవునిగా ఈ యొక్క వ్యక్తి ముందు నిలబడ్డాడు. And he says, "Come and follow me." వచ్చి నన్ను వెంబడించని చెప్పాడు. What a special invitation given by Jesus. ఎంత ప్రత్యేకమైన ఆహ్వానం యేసే చేత ఇవ్వబడినది. This fellow is the fool among the అందరి మూర్ఖుల్లో కంటే ఈ ఒక వ్యక్తి మూర్ఖపమైన వాడు. వాట్ విల్ బి హిస్ రియాక్షన్ ఆఫ్టర్ హి వెంట్ టు హెల్. ఆయన నరకంలోకి వెళ్ళాక ఆయన స్పందన ఏమై ఉంటుందో? హి విల్ కర్స్ హింసెల్ఫ్. ఆయన తనకు తాను శపించుకున్నాడేమో. జీసస్ గేవ్ మీ ఏ ఆఫర్. యేసయ్య నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. నౌ వేర్ ఇస్ మై మనీ? ఇప్పుడు నా డబ్బు ఏమైంది? వేర్ ఇస్ మై మనీ? ఇప్పుడు నా డబ్బు ఏమైంది? ఐ యామ్ టెల్లింగ్ యు కీప్ జీసస్ ఇన్ ఎవరీ area, you will not be a loser but a winner. నేను చెప్తున్నాను ప్రతి ఒక్క స్థానములో యేసయ్య ముందుగా పెట్టండి, మీరు గొప్పవారిగా ఉంటారు. Even if you lose crores of money, you will be a winner. మీరు కోట్ల కొలది డబ్బు పోగొట్టుకున్నా కానీ మీరు విజయవంతులుగా ఉంటారు. Even if you lose people for the sake of Jesus, you are a winner. నువ్వు దేవుని కొరకు ప్రజల్ని పోగొట్టుకున్నా నువ్వు విజయశీలుడుగా ఉంటావు. If you lose your job and family for the sake of Jesus, you are a great person. నువ్వు దేవుని కొరకు యేసయ్య కొరకు నీ ఉద్యోగాన్ని నీ పదవిని పోగొట్టుకున్నా నువ్వు గొప్ప వ్యక్తిగా ఉంటావు. And after sometimes disciples said like this. కొద్ది సేపు తర్వాత శిష్యులు ఈ విధంగా చెప్పారు. Peter said like this. పేతురు ఈ విధంగా చెప్పాడు. Lord, we have left everything and followed you. మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా. What benefit do we have? మాకు ఏమి దొరుకుతుంది? Jesus said like this. యేసయ్య ఈ విధంగా చెప్పాడు. You are blessed. మీరు దీవింపబడిన వారు. You will have many brothers and many sisters in this age. ఈ యొక్క తరంలో మీకు చాలా మంది అక్కలు స్నేహితులు బంధువులు ఉన్నారు. And you will have eternal life. మీకు నిత్య జీవం ఉంటుంది. And you will have much more than what you lost. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానికంటే అధికముగా మీకు ఉంటుంది. And you will be sitting on the thrones to judge Israel. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్పు తీర్చడానికి మీరు ఆ సింహాసనం మీద కూర్చుంటారు. Hallelujah! Hallelujah! If you lose something for Jesus, you are a winner. మీరు యేసయ్య కొరకు ఏదైనా విడిచిపెట్టండి, నేను చెప్తున్నాను మీరు విజయవంతులు. Even if you lose your life, you are a winner. మీరు మీ జీవితాన్ని విడిచిపెట్టినా కూడా మీరు విజయవంతులే. There were many in the New Testament and in the early church who became martyrs for Christ. కొత్త నిబంధనలో చాలా మంది క్రీస్తు కొరకు హతసాక్షులైనారు. అండ్ దే గేవ్ దేర్ లైఫ్ ఫర్ క్రైస్ట్. వారు యేసు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. దే సేడ్, డు యు వాంట్ యువర్ లైఫ్ ఆర్ డు యు వాంట్ క్రైస్ట్? నీకు నీ జీవితం కావాలా లేదంటే నీకు యేసయ్య కావాలా అని అడిగినప్పుడు, అండ్ దే సేడ్ వి వాంట్ జీసస్, వాళ్ళు అన్నారు యేసయ్య కావాలి. అండ్ దే సేడ్ వి విల్ కిల్ యు, వాళ్ళు చంపేసాము అని అన్నారు. అండ్ పాల్ సేడ్, for me to live is Christ and to die is gain. Paulu annadu na matukaithe bratukunte Christe chaavaithe laabame. If you kill me, you are sending me directly to heaven. Meer nannu champese nannu direct ga meer paralokaniki pampisunnattu. Hallelujah! Hallelujah! For me Jesus matters a lot. Naaku yesa annitikante ekku annadu. God is looking for such people. Yesaya atuvanti prajala kosam vedukutunnadu. There are people who use Jesus for their benefits. ఎవరే కొద్దిమంది ప్రజలు వాళ్ళ యొక్క స్వార్థానికి యేసయ్యని వాడుకున్న వారు ఉన్నారు. బట్ గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ పీపుల్ దట్ హి కెన్ యూస్ దెం ఫర్ అదర్స్. కానీ దేవుడు ఎవరైతే యేసయ్య కొరకు వాడబడతారో వేరే ఇతరుల కొరకు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ పీపుల్. దేవుడు ప్రజల కోసం చూస్తున్నాడు. డు యు బికమ్ సచ్ పర్సన్? నువ్వు ఆ వ్యక్తిగా ఉంటావా? అండ్ దెన్ సే, లార్డ్, యు ఆర్ ఎవ్రీథింగ్ in my life. యేసయ్య నువ్వే నా జీవితంలో సమస్తమై ఉన్నావు. I love you more than my wife and husband. నాకు భార్యకన్నా నా భర్తకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. I love you more than my money. నా డబ్బుకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. I love you more than my ministry. నా పరిచర్యకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. You are everything to me. నువ్వే నాకు సమస్తమై ఉన్నావు. Give your life for me
on the cross. Nu kalvari silolo na koruku pranam pettavu. It is something I will never forget in my life. Na jeevithamlo marchipone edaina unte ide. I may forget many occasions. Nenu chaala occasions ni marchipoyanu. I may forget many memories. Chaala memories ni nenu marchipoyanu. But I will not forget. Kaani nenu marchipoanu. Jesus gave his life for me. యేసయ్య నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. Because he gave his life for you, I'm telling you, you are a blessed person. యేసయ్య తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు కనుక నేను చెప్తున్నాను నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు. Now you may not have money. మీకు డబ్బు లేకపోయినచ్చు. You may not have family. మీకు కుటుంబం లేకపోయినచ్చు. You may not have name and fame. మీకు పలుకు పరిపతి లేకపోయినచ్చు. Nobody may love you. ఎవరు నిన్ను ప్రేమించకపోయినచ్చు. You may be alone. మీరు ఒంటరిగా ఉండొచ్చు. Your purse may be empty. మీ యొక్క పర్స్ కూడా ఖాళీగా ఉండొచ్చు. You may have problems. మీకు సమస్యలు ఉండొచ్చు. Everyone may be scolding you. ప్రతి ఒక్కరూ నిన్ను తిడుతూ ఉండొచ్చు. They may say go and die. వెళ్ళి చచ్చిపోని వారు అనొచ్చు. But good news is Lord is with you. శుభవార్త ఏంటంటే దేవుడు నీతో. Lord is with you. దేవుడు నీతో ఉన్నాడు. If the Lord is with me, no one can do anything to me. దేవుడు నాతో ఉంటే ఎవరు ఏదియో ఏ హాని నాకు చేయలేరు. You have to come to such position. మీరు ఆ స్థాయిలోకి మీరు రావాలి. There are levels in the spiritual realm. ఆ ఆత్మలోకంలో స్థాయిలు ఉన్నాయి. You have to come to that level in the spiritual realm. ఆత్మలోకంలో మీరు ఆ స్థాయికి మీరు రావాలి. You must say doesn't matter whatever may happen in my life. నా జీవితంలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు. As long as God is with me, I will succeed. దేవుడు నాతో ఉన్నంత కాలం నేను విజయశీలుడినే. And I may fall down. నేను పడిపోయినను. But I will rise again. నేను తిరిగి లేచెదను. I may be poor now. నేను ఇప్పుడు పేదవాడిగా ఉండెనను. But I will be prosperous. నేను అభివృద్ధిలోకి వెళ్తాను. People may not follow me now. నన్ను ఇప్పుడు ప్రజలు వెంబడించినప్పటికీ. God will exalt me. దేవుడు నన్ను ఘనపరుస్తాడు. Keep God the center of your life. మీ యొక్క జీవితంలో దేవుని ప్రధానంగా పెట్టండి. Money comes and goes. డబ్బు వస్తుంది పోతుంది. People comes and goes. ప్రజలు వస్తారు వెళ్ళిపోతారు. Problem comes and goes. సమస్య వస్తుంది వెళ్ళిపోతుంది. There is only one person who sticks with you, that is Jesus Christ of Nazareth. కేవలం ఒకే వ్యక్తి నిన్ను అంటుపట్టుకొని ఉండేవాడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. He comes to you in the most moments of alone. When you are alone, he comes to you and he speaks to you. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతాడు. When you are in struggle, he will come and he will talk to you. మీరు కష్టాలలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మీతో మాట్లాడతాడు. And you will see the vision of Jesus. మీరు దేవుని యొక్క యేసు యొక్క దర్శనాన్ని మీరు చూస్తారు. He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. He will empower you. ఆయన మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తాడు. He will say, "Come on, get up." ఆయన అంటాడు, "లెమ్ము, లేచి నిలబడు." He says, do not be discouraged. ఎంత మాత్రం నిరుసాహపడకు. Do not be disappointed. ఎంత మాత్రం నిరుసాహపడకు. He says, I'm with you. నేను నీతో ఉన్నానని అంటాడు. Stand up. లెమ్ము. Keep going. వెళ్తూనే ఉండు. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I will multiply you. నేను నిన్ను విస్తరింపజేస్తాను. And I will remove your problem. నేను నీ సమస్యని తీసివేస్తాను. He is the best person that you can ever have in your life. నీ జీవితంలో ఇంత మంచి వ్యక్తిని నువ్వు ఎప్పుడూ కలిగి ఉండలేదు. He will come to you during the day. ఆయన ప్రతి ఉదయం నీ దగ్గరికి వస్తాడు. And he will come to you during the night. ఆయన ప్రతి రాత్రి నీ దగ్గరికి వస్తాడు. And when you are alone, he will come to you. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. When you are in disappointment, and he will come to you. మీరు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. You are about to give up, he will come to you. మీరు విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. He says, don't give up. ఆయన అంటాడు, ఎంత మాత్రం విడిచిపెట్టద్దు. People hate you. ఆ ప్రజలు నిన్ను అసహించుకున్నా. But I love you. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you with an everlasting love. నా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. It doesn't matter whether people love you or not. ప్రజలు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా సంబంధం లేదు. It doesn't matter whether people respect you or not. ప్రజలు నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా సంబంధం లేదు. But I love you with everlasting love. కానీ నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. My son, my daughter, get up.
నా కుమారుడ నా కుమార్తె లెమ్ము యు ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ మై సైట్ నా నా దృష్టిలో చాలా ప్రశస్తమైన వాడు స్టాండ్ అప్ లెమ్ము గెట్ అప్ లేచి నిలబడు కీప్ గోయింగ్ వెళ్తూనే ఉండు కీప్ గోయింగ్ వెళ్తూనే ఉండు బట్ యు మే సే ఐ డోంట్ సీ ఎనీథింగ్ నువ్వు చెప్పొచ్చు నేను ఏమీ చూడట్లేదు అని ఐ సీ ఎవ్రీ డోర్ ఇస్ క్లోజ్డ్ ప్రతి ఒక్క ద్వారం మూయబడింది అని నేను చూస్తున్నాను యు సే ఐ డోంట్ హావ్ మనీ నాకు డబ్బు లేదని చెప్పొచ్చు అండ్ సడన్లీ ద లార్డ్ will give you a vision akasmathuga devuni oka darshanam issadu he will show you that in the future you will become like this oka bhavishyathulo nu vidhanga aitavu ani devudu chupisadu you may be nothing now meeku prema lekapoyina but I will take you nenu teeskuntanu I will train you nenu parisil chestanu I will mold you nenu మోల్ చేసాను ఐ విల్ రైజ్ యు అప్ నేను నిన్ను లేవనెత్తుతాను లుక్ ఎట్ ద ఫ్యూచర్ నీ భవిష్యత్తును చూడు యు విల్ బికమ్ లైక్ దట్ నువ్వు ఆ విధంగా అవుతావు మెనీ విల్ బి బ్లెస్డ్ త్రూ యు నీ ద్వారా అనేక మంది దీవించబడతారు ఐ విల్ రైజ్ యు అప్ నేను నిన్ను లేవనెత్తుతాను వెన్ ద లార్డ్ స్పీక్స్ లైక్ దట్ యు విల్ బికమ్ లైక్ ఏ లయర్ దేవుడు ఆ విధంగా మాట్లాడితే మీరు సింహాల్లాగా అవుతారు devil may come and try to whisper in your ears aa kapavadi vachi neeku cholo gunagal anukuntunnemo you have nothing meeku emi ledhu you are nothing neeku emi ledhu nobody loves you evaru ninnu preminchadu you are waste fellow nuvu oka waste fellow you don't have money in your purse neeku purse lo dabbu ledhu nothing is going edi vellatledu see the sickness neeku anarogyam chudu see the problem nee samasyanu chudu god doesn't love you devu ninnu preminchatledu he left you నిన్ను విడిచిపెట్టాడు యు ఆర్ ఎ వేస్ట్ ఫెలో నువ్వు వేస్ట్ ఫెలో ద డెవిల్ మే కమ్ అండ్ ట్రై టు విస్పర్ ఇన్ యువర్ ఇయర్ అపవాది వచ్చి నీ యొక్క చెవిలో గొనగడానికి ప్రయత్నిస్తుంది బట్ షేక్ టు ద డెవిల్ కానీ అపవాదికి చెప్పండి నౌ ఐ మే బి నథింగ్ కాదేది నాకు ఇప్పుడు ఏమీ లేకపోయిండొచ్చు నౌ ఐ మే హావ్ నథింగ్ నాకు ఇప్పుడు ఏమీ లేకపోయిండొచ్చు డెవిల్ మై డేస్ ఆర్ కమింగ్ అపవాది నాకు రోజులు రాబోతున్నాయి గాడ్ ఇస్ అబౌట్ టు రైజ్ మీ అప్ దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు ఐ విల్ టేక్ మై రివెంజ్ ఆన్ యు నాకు కక్ష ప్రతికారం నిమిదనే తీర్చుకుంటాను ఐ విల్ బి ఆఫ్టర్ యు నేను నీ వెంబడి పడతాను wherever you may be I will be after you నువ్వు ఎక్కడ పరిగెత్తినా నేను నీ వెంట పరిగెడతాను ఐ విల్ డు డామేజ్ టు యువర్ కింగ్డమ్ నీ యొక్క రాజ్యాన్ని నాశనం చేస్తాను devil I will not leave you ఆక అపవాదిని నేను ఎంత మాత్రం విడిచిపెట్టను you damage my life నీ నా జీవితాన్ని నాశనం చేసావు you damage my family నా కుటుంబాన్ని నాశనం చేసావు you brought loss to me నాకు చాలా నష్టం చేసావు and I will not leave you నేను నిన్ను విడిచిపెట్టను I will not leave you నేను నిన్ను విడిచిపెట్టను my time will come నా సమయం వస్తుంది my days will come నా రోజులు వస్తాయి my anointing will increase ఓ నా అభిషేకం పెరుగుతుంది my power will increase నా శక్తి పెరుగుతుంది grace will increase upon me ఓ నా మీద కృప కూడా పెరుగుతుంది and I will rise up నేను లేస్తాను and God will flow through me అద్దరు నా ద్వారా వెళ్తాడు my voice will become the voice of the lord jesus ఓ నా స్వరం దేవుని యొక్క స్వరంగా మారబోతుంది when I open my mouth the kingdom of the devil will be trembling నేను నా నోరు తెరిచినప్పుడు సాతాను యొక్క రాజ్యము వెలిగిపోతుంది god will put his anointing upon me దేవుడు నా మీద తన అభిషేకాన్ని ఉంచాడు you should say like this ఎవరు చెప్తారు ఓ you should say like this నేను ఈ విధంగా చెప్పాలి You have done much damage. Oh, ni ipudu nu nasanam cheyavach ippudu. And you have damaged many families. Nu chaala kutumbala nasanam chesavu. Satan, till now you are after me. Oh, ippudu varaku nu naa yanakala paddavu. But good news for you. Kannikam subhartha. From now on, I will. ఇప్పటి నుంచి నేను నీ వెనకాల పడతాను ఐ విల్ చేజ్ యు నీ వెనకాల నిన్ను తరుముతాను మై జీసస్ ఇస్ ద లయన్ ఆఫ్ జూడా నా యేసయ్య యూదా గోత్రం సింహమై ఉన్నాడు ఐ యామ్ ఆల్సో లయన్ నేను కూడా సింహాన్ని ఐ విల్ నాట్ బి అఫ్రేడ్ నేను ఎంత మాత్రం భయపడను సిక్నెస్ ఐ విల్ నాట్ బి అఫ్రేడ్ ఓ రోగమా నేను భయపడను ఓ ప్రాబ్లం ఐ విల్ నాట్ బి అఫ్రేడ్ ఓ సమస్య నేను భయపడను ఈవెన్ దో ఐ యామ్ ఇన్ ద సీ ఐ విల్ నాట్ బి
be afraid. నేను సముద్రంలో ఉన్నా నిన్ను భయపడను. I know my God. నేను దేవుడు ఎవరో నాకు తెలుసు. I know my God. నా దేవుడు ఎవరో నాకు తెలుసు. In the secret places I met him. ఆ నేను రహస్య ప్రదేశాల్లో నేను అతను కలుసుకున్నాను. In the moments of alone when I'm alone I met him personally. ఆ నేను ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నేను ఆయనని కలుసుకున్నాను. He came to me. ఆయన నా దగ్గరికి వచ్చాడు. He spoke to me. ఆయన నాతో మాట్లాడాడు. He said come on. బయటికి రా అన్నాడు. He said get up. నేను అన్నాడు. He said you will be victorious. ఆయనకు జయ జీవితం ఉంటుందని చెప్పాడు. And I have hope. ఆ నేను చాలా నిరీక్షణ ఉన్నది. I will rise again. నేను మళ్ళీ లేస్తాను. God is looking for such people. దేవుడు అలాంటి వారి కోసం చూస్తున్నాడు. He is looking for the people who are frustrated with the devil. సాతాన్ని ఎవరైతే అణిచివేస్తారో వారి కోసం దేవుడు చూస్తున్నాడు. If you are frustrated with the devil, you are a right person for God. ఆ సాతాన్ని ఎంతైతే ఏడిపిస్తావో నువ్వు దేవుడికి సరైన వాడవి. God is about to rise you. దేవుడు నిన్ను గొప్పగా లేపబోతున్నాడు. Stay on your track. ఆ నీ ట్రాక్ లో మీరు ఉండండి. God said to Joshua. యెహోవా దేవుడు చెప్పాడు. Moses is dead. మా మోషే చనిపోయాడు. But I'm not dead. కానీ చనిపోలేదు. Moses may be dead. మోషే చనిపోయి ఉండవచ్చు. People may be dead. ప్రజలు చనిపోవచ్చు. I am not dead. కానీ చనిపోలేదు. My name is Yahweh. నేను యెహోవా దేవుడను. And I am the living God. నేను సజీవుడైన దేవుడను. Joshua get up. యెహోషువా లే. Go forward. ఎందుకు సాగిపో. You will possess the land. వాగ్దాన భూమిని స్వతంత్రించుకో. And no man will be able to stand before you. నీ ముందు ఎవరును ఎంత మాత్రం నిలబడను. This is the power of God. ఇది దేవుని యొక్క శక్తి అయినది. This is the finger of God. ఇది దేవుని యొక్క వేలు అయినది. I prophesy that days are coming. ఆ రోజులు రాబోతున్నాయని ప్రవచిస్తున్నాను. God will show his power to the kingdom of darkness. అసికర రాజ్యానికి దేవుడు తన శక్తిని చూపించబోతున్నాడు. I prophesy that God will be seated in this nation. ఆయన ఈ దేశం మీద ఆయన కూర్చోబోతున్నాడు. This is the promised land. ఇది ప్రవాగ్దాన భూమి. This nation is the promised land. ఈ దేశం దేవుని వాగ్దాన భూమి. The devil rule this nation for years together. ఓ సాతానుడు ఈ దేశాన్ని సంవత్సరాల తరబడిగా పాలించాడు. The time of the devil is over. సాతాను యొక్క సమయం అయిపోయింది. The time of the devil is over. సాతాను యొక్క సమయం అయిపోయింది. There are Moseses in this nation. చాలా మంది మోషేలు ఈ దేశంలో ఉన్నారు. There are Joshuas in this nation. చాలా మంది యెహోషువలు ఈ దేశంలో ఉన్నారు. There are Davids in this nation. దావీదులు చాలా మంది ఈ దేశంలో ఉన్నారు. నేను వారిని లేపబోతున్నాను. And the Lord says, this nation will become my nation. ఓ ఈ దేశము నా దేశము కాబోతుందని ప్రభు చెప్తున్నాడు. This is the promised land. ఓ ఇది వాగ్దాన భూమి. Go and possess the land. వెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. Go and win souls. ఓ వెళ్లి ఆత్మలు సంపాదించండి. Go and plant churches. ఓ వెళ్లి సంఘాలను స్థాపించండి. The army is rising up. దేవుని యొక్క సైన్యం లెగుస్తుంది. I will show my power, says the living Lord. నేను నా శక్తిని చూపిస్తానని సజీవుడైన దేవుడు చెప్తున్నాడు. I will build my church in this nation. నేను నా సంఘాల్లో నా సంఘాన్ని దేశంలో కడతాను. And the gates of hell will not come to me. పాతాళ లోక ద్వారాలు దాని ముందు నిలబడనేరావు. My power is the greater power. ఆ శక్తి చాలా గొప్ప శక్తి. I'm the God of gods. నేను దేవులకు దేవుడను. And I shall be the God of gods. నేనే అందరికి దేవుడనై ఉన్నాను. Every other name will be put to shame. ప్రతి నామము సిగ్గుపరచబడుతుంది. I'm a jealous God. నేను రోషం కలిగిన వాడను. And I will exalt the name of my son, says the Lord of the hosts. కుమారు యొక్క నామం హెచ్చించబోతున్నాను తండ్రి అని దేవుడు చెప్తున్నాడు. అన్ని నామాల కంటే యేసు నామం గొప్పగా ఉండబోతుంది. నేమ్ ఆఫ్ మై సన్
every knee shall bow down. నా కుమారుని నామమున ప్రతి మోకాలు వంగును గాక. I will exalt my son Jesus. నా కుమారుడైన క్రీస్తుని హెచ్చించబోతున్నాను. And I will exalt the church of my son. ఓ నా సంఘానికి నా కుమారుడైన క్రీస్తు సంఘాన్ని కూడా హెచ్చిస్తున్నాను. I will bless the people in the body of Christ. ఆ క్రీస్తు సంఘంలో నా ప్రజలను నేను ఆశీర్వదించబోతున్నాను. My hand is here. ఓ నాకు హస్తం ఇక్కడ ఉన్నది. My hand is upon this nation. ఈ దేశమే నా హస్తం ఉన్నది. Which power can stop me? ఏ శక్తి నా ముందు నన్ను ఆపగలదు? Which demon can stop me? ఏ దురాత్మ నన్ను ఆపగలదు? I have promised. ఓ నేను వాగ్దానం చేస్తున్నాను. This is a promised land. ఓ ఇది వాగ్దాన భూమి. And go and conquer, says the Lord of the hosts. వెళ్ళి దాన్ని జయించండి దేవుడు చెప్తున్నాడు. I sense the presence of the Holy Spirit in this place. ఈ విస్తారలోనే పరిశుద్ధాత్మ యొక్క అంశ ప్రజెన్స్ నేను పొందుకుంటున్నాను. రికసు పనన తుషజి మనకు రికసు కయబలల కుషజి ననతు రికజ బలు కుషసి మనుకు రికజ కయబలల కుషజి ననతు రికజి. And suddenly I see something in my spirit. యాకస్మాత్తుగా నేను ఆత్మలను ఎవరు చూస్తున్నాను. I see a very strong angel. నేను ఒక బలమైన దూతను చూస్తున్నాను. This strong angel is standing in the sky. ఆకాశములో ఆ బలమైన దూత నిలబడి చూస్తున్నాను. And he is going around this nation India. ఆ ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం వైపు అది వెళ్తుంది. He is making a sketch of the nation India map. ఆ భారతదేశం పటాన్ని స్కెచ్ తో గీస్తుంది. And he says loudly in the spiritual realm. ఆయన ఆత్మలోకంలో గట్టిగా ఈ విధంగా చెప్తున్నాడు. And strong angel says like this. ఆయన దూత బలమైన దూత ఈ విధంగా చెప్తుంది. This is the promised land. ఇది వాగ్దాన భూమి. This is the promised land. ఇది వాగ్దాన భూమి అయినది. And suddenly I see heaven is open. ఆకాశం తెరవబడి నేను చూస్తున్నాను. And I see the fire, very strong fire coming down. ఆ బలమైన అగ్ని దిగడం నేను చూస్తున్నాను. And when the fire comes down and I see that this nation is touched by the fire of God. ఓర అగ్ని రాగానే ఈ భారతదేశం అగ్ని చేత తాకబడుతుంది. And I see fire of God, fire of God, fire of God in every place. ప్రతి స్థలంలో దేవుని యొక్క అగ్ని నేను చూస్తున్నాను. And I see that mountains from the ground are rising up. అగ్ని పర్వతాల పైకి లేవడం చూస్తున్నాను. And I see the glory of God residing on those mountains. దేవుని యొక్క మహిమను దిగడం నేను చూస్తున్నాను. And I see uncountable people in this nation. దేశంలో అసంఖ్యాకమైన జనాంగం ఉన్నారు. And I cannot count them. నేను వాళ్ళని లెక్కించలేను. And I see unnumbered people in the spiritual realm. ఆత్మలోకంలో అసంఖ్యాకమైన జనాలు ఉన్నారు. And these people belong to this nation. ఆ ప్రజలందరూ ఈ దేశానికి సంబంధించిన వారే. And I see people from every tribe, from every state. ఆ ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి తెగ నుంచి చూస్తున్నాను. And I see people speaking like from every tongue, from every caste, from every background. ఆ ప్రతి వారి భాషలో అనేక భాషలు మాట్లాడడం నేను చూస్తున్నాను. I see these people worshiping the living savior. కానీ సజీవుడైన రక్షకుడిని వాళ్ళందరూ ఆరాధించడం నేను చూస్తున్నాను. Hallelujah. Hallelujah. This will become a Christian nation. ఆమేన్. ఈ దేశం క్రైస్తవ దేశంగా మారబో This will become a Christian nation. ఓ ఈ దేశం క్రైస్తవ దేశంగా మారబోతుంది. No power can stop it. ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. No man can stop it. ఏ మనిషి కూడా దాన్ని ఆపలేడు. Every man that fights with the kingdom of God will be scattered like the dust. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేవాడు దుమ్ము వలె కొట్టుకొనిపోతాడు. Every demon that rises against the kingdom of God will be thrown into lake of fire. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా లేచిన ప్రతి దురాత్మ నరకంలో పడవేయబడుతుంది. This is the promised land. ఇది దేవుని యొక్క వాగ్దాన భూమి. There is the glory of God. అక్కడ దేవుని యొక్క
మహిమ ఉన్నది and I see the nations around the world looks at this nation oh ప్రపంచంలో అప్ప సమస్త దేశాలు ఈ దేశం వైపు చూస్తాయి they see what is happening in this nation ఈ దేశంలో ఏం జరుగుతుందోని వాళ్ళు చూస్తుంటారు it is a pagan nation it is a pagan nation ఇది అన్య దేశము what is happening in ఏం జరుగుతుంది ఇక్కడ god has seated on the throne in this nation oh ee desamlo devudu tana simhasanam esukoni kuchunnadu every other throne will be empty itra simhasanalanni kaali ayipothayi hallelujah 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 because banana tushazi nanakushazi marukasi kallalakushazi and the lord speaks in my heart దేవు నాతో ఈ విధంగా చెప్తున్నాడు సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసై కుమారుడా నా కుమారుడా ప్రవచించు సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసై నా కుమారుడా ప్రవచించు ఐ ప్రొఫెసై దట్ దిస్ నేషన్ విల్ బికమ్ ఎ క్రిస్టియన్ నేషన్ ఓ ఈ దేశం ఒక క్రైస్తవ దేశంగా మారబోతుందని ప్రవచిస్తున్నాను అండ్ ఐ ప్రొఫెసై దట్ people that worship the lord will be uncountable and asankhya asagnakamaina prajalu devuni aaradhistaru and I prophesy that there shall be a mighty movement of god in this nation devuni yokka mahanchi movement lo valandaru isti deshalo unduru gaaka I prophesy churches after churches will be planted in every state. ఆపర్తి రాష్ట్రంలోని ఒక సంఘం తర్వాత ఒక సంఘం స్థాపించబడును గాక. And I prophesy a mighty revival. ఆ గొప్ప ఉజ్జీవన ప్రవచిస్తున్నాను. And I prophesy a mighty end time harvest in this nation. ఆ కోతంత విస్తారంగా ఉంది అని చెప్పేసి నేను ప్రవచిస్తున్నాను. There shall be a great harvest in this nation avari desamlo gappa aatmala sambhatulga unduru gaaka oh church of the living god oh sajjana devuni sangama get ready asatanga unnandi god is into action devudu sinna raabothunnadu made work is about to be done gappa karyalu jaragabothunnayi prepare yourself nenu meeru siddhamarchukondi come out of your comfort zone ani comfort zone nunchi baitiki ra walk in the anointing of god dene kamshyukulu Preach the gospel. దేని యొక్క వాక్యాన్ని ప్రకటించు. Plant the churches. సంఘాలను స్థాపించండి. And you shall see the glory of God in this nation like never before. ఆ దేని యొక్క మహిమను మీరు ఎప్పుడు చూడనంతగా మీరు చూస్తారు ఈ దేశంలో. Hallelujah. Hallelujah. Shall we just clap our hands and worship the living Lord? మనం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? Yes, clap your hands and worship the living Lord. మనం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? Worship you father only no ganapurustunnava nayana bless you father only na aradhistunnava nayana you are yahweh only yehova devudavu your name is jehovah only name yehovah and there is no god beside you edi pakkana elanti devudu ledu there is no god after you only tarvata kuda elanti devudu ledu you created the entire universe nanna samastanni chesina devudavu you made every living being in this universe oh ee samadesula prati jeevana chesina You are almighty. Oh, no, sarva sakti mantadavu. And this day we give you all the glory to you. Oh, yeah, deeku prati naamamu neeku mahimanisthuru gaaka. Oh, Father, let the name of your son Jesus be exalted in this nation. Oh, deva neeku ni kumarudaina Kristu naamamu ee desamlo hechimpabadunu gaaka. Let the name of Jesus be exalted. Yesu naamamu hechimpabadunu gaaka. May your kingdom come. Ani rajyam vachunu gaaka. May your will be done in this nation as it is in heaven. Ani nichittam ee desamlo parlokamandu ee vidhanga jarugutundi ikkada atla jarugunu gaaka. Let your power be shown. Ani yaka shakti chupabadunu gaaka. Thank you father for your presence. Ani sannidhika vandanalu nayana. Thank you holy spirit. Oh parishuddhaatmada vandanalu. Thank you holy spirit. Vandanalu parishuddhaatma devuda. Oh I give you all the glory to you. Neeku prati mahima neeku chellustunnanu. In Jesus name I pray. Yesu naamalo aduguchunnanu tandri. In Jesus name I pray. Yesu naamalo aduguchunnanu tandri. In Jesus name I pray. Yesu naamalo aduguchunnanu tandri. Hallelujah. Hallelujah. God
God is about to move like never before. ఎప్పుడు కదలనంతగా దేవుడు ఈ దేశంలో కదలబోతున్నాడు. The heaven is ready for the harvest. ఆయ పరలోకము తన పంట కోత కాలానికి సిద్ధంగా ఉన్నది. There shall be a great harvest in this nation. ఈ దేశంలో గొప్ప పంట ఉన్నది. Hallelujah. Hallelujah. God is about to raise many young people. అనేక మంది యవనస్తులను దేవుడు లేపబోతున్నాడు. There shall be an army of యెహోవా యొక్క సన్నిమై ఉన్నారు. హల్లెలూయా. 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 Do not be afraid of anything. దేని గురించి మీరు భయపడకండి. Your problem is nothing. అది సమస్య కానే కాదు. If you have a problem, take it as a stepping stone. మీకు సమస్య ఉందా దాని యొక్క మైలురాయిగా తీసుకోండి. And you go higher and higher. ఉన్నతంగా మీరు వెళ్తారు. The more you go higher and higher, the anointing will be greater and greater. ఎంత అంతగా ఉన్నతంగా ఎదుగుతారో దేని యొక్క మహిమ అంతగా ఉంటుంది. God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. He comforts his people. ఆయన ప్రజలను ఓదార్చుతున్నాడు. Prepare yourself. నిన్ను సిద్ధపరచుకో. There is a greater work to do. నువ్వు చేయవలసింది చాలా ఉన్నది. And you will never be put to shame. నువ్వు ఎప్పుడు ఎంత మాత్రం సిగ్గునందావు. Keep Jesus as the center of your life. నీ జీవితంలో ఆయన ప్రథమ స్థానంగా చేసుకోండి. And you will never be disappointed. నువ్వు ఎప్పుడూ నిరుత్సాహపడవు. Why? ఎందుకని? He will never disappoint you. ఆయన ఎప్పుడూ నిన్ను నిరుత్సాహపరచడు. Hallelujah. 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 May God bless you, touch you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని తాకును గాక. In Jesus name I bless you. యేసు నామములో మిమ్మల్ని అందరిని దీవిస్తున్నాను. Amen. Amen. Say amen.